పేదలకు ఇళ్లు కేటాయించడంలో గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం రెండు విఫలమయ్యాయని సిపిఐ నాయకులు విమర్శించారు. ఒంగోలు చింతలవద్ద గత ప్రభుత్వం నిర్మించిన G+3 గృహ సముదాయాలను సిపిఐ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత 6 ఏళ్లలో రాష్ట్రానికి 11 లక్షల ఇళ్లు కేటాయించిందన్నారు. గత ప్రభుత్వం 75% పూర్తి చేసిన ఇళ్లను ప్రస్తుత వైకాపా ప్రభుత్వం గృహాలను పేదలకు ఇవ్వకుండా ఇళ్ల పట్టాల పేరుతో మరో నాటకానికి తెరతీసిందన్నారు. ఇప్పటికైనా పేదలకు ఇళ్లు ఇచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని, 2010 నుండి పేదలకు ఇచ్చే నివేశన స్థలాల విషయంలో ఎవరు అధికారంలో ఉన్నా పేదల ఆశలు నీరుగార్చడంలో పోటీ పడుతున్నాయని విమర్శించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పంచిపెడుతున్నారని, నిజమైన నిరుపేదలకు అన్యాయం చేస్తూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం 6 గజల స్థలంలో ఇల్లు నిర్మిస్తామని అంటున్న ప్రభుత్వం 75% పూర్తి చేసిన G+3 గృహాలను ముందు లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మార్క్స్ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యాన ఈ రోజున గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి G+3 హౌస్ పరాలు ఇళ్ల నిర్మాణం పరిశీలనకి సిపిఐ బృందం రావడం జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి G+3 నిర్మాణం హౌస్ పరాలు కింద మన జిల్లాలో వేల కొలది ఇళ్ళు శాంక్షన్ అవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఒంగోలు చింతల దగ్గర కొప్పల దగ్గర 6.5 ఇళ్ళు నిర్మాణం చేపట్టి 90% పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. ఆ యొక్క నిర్మాణం పూర్తయిన ఇళ్లను వెంటనే ఆయా లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎందుకంటే ఇళ్ల నిర్మాణం ఆలస్యం అవ్వడం వల్ల ఆయా లబ్ధిదారులు డబ్బులు కట్టిన వాళ్ళందరూ కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. దాంతోపాటు కాంట్రాక్టరు మధ్యలో పని ఆఫ్ చేసిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ సామాన్లు కానీ, ఇనప కడ్డీలు కానీ, లేకపోతే మిగతా పని అవసరమైన నిర్మాణానికి అవసరమైనటువంటి మొత్తం కూడా తుప్పు పట్టి, చెదలు పట్టి, ఇళ్లలో పాములు చేరి, అక్కడ బూజు పెట్టి గందరగోళం ఉన్న పరిస్థితులు కూడా చూడటం కూడా జరిగింది. హౌస్ ఫర్ ఆల్ అనేటటువంటి నినాదంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా గృహాల నిర్మాణం చేపట్టడం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో లక్షలాది మందికి పక్కా గృహాలు చేపట్టడంతో పాటుగా ఈ ఒంగోలు టౌన్లో దాదాపు 6.5 వేల ఇళ్ళు కట్టాలని చెప్పేటటువంటి సంకల్పంతో పని ప్రారంభించడం జరిగింది. చింతల కుప్పలో కొంత పని చేసిన తర్వాత మొత్తం ఎక్కువ ఇళ్ళు ఆగిపోయినాయి. అదేవిధంగా చింతల ప్రాంతంలో దాదాపు 1500 ఇళ్ళు దాదాపు 90% పూర్తి చేసి మధ్యలో మరి ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో దాని గురించి ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడ సిపిఐ బృందం నగర కమిటీ ఆధ్వర్యంలో పరిశీలిస్తే ఇక్కడ మొత్తం ప్లాస్టిక్ సామాను కానీ, అదేవిధంగా ఇనుప సామాను మొత్తంగా తుప్పుపట్టి పూర్తిగా మరి ప్రభుత్వానికి నష్టం వచ్చేటటువంటి పరిస్థితితో పాటుగా ఈ లబ్ధిదారులకి ఎవరైతే డబ్బులు కట్టారో పక్క గ్రహాల కోసం వాళ్ళకి వెనక్కి పోయేటటువంటి పరిస్థితి వచ్చింది. ప్రస్తుత గవర్నమెంటు మేము దాదాపు 25 వేల మందికి పైగా పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. పట్టాలు మీరు ఇవ్వండి, కానీ ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ పక్క గ్రహాల నిర్మాణం జరిగి పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో వాటిని పూర్తి చేసి అరువుల మొత్తానికి ఇవ్వాలని చెప్పి ఘనంగా ఉగాది రోజు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలని ప్రకటించడం, అది మళ్ళా కరోనా అనే కారణం చెప్పి వాయిదా వేయటం, తర్వాత అంబేద్కర్ జయంతికని ఒకసారి చెప్పటం, మళ్ళా 8 జూలై రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగానే ఒకసారి చెప్పటం, ఇవన్నీ అయిపోయి ఇప్పుడు పాపం 15 ఆగస్టు స్వాతంత్ర దినం రోజు ఇస్తానని చెబుతూ ఉన్నాడు. గత 10 ఏళ్ళ నుంచి కూడా ఇళ్ల స్థలాలు తతంగం ఒక పార్సులాగా ఏ నాయకుడు అధికారులు ఉంటే ఆయన అనుచరులు లిస్టులు తయారు చేయటం, అమ్ముకోవటం, లేకపోతే కొనటం జరుగుతూ ఉంది. ఈరోజు మనం ఇక్కడ చూసినప్పుడు ఈ టిట్కో సంస్థ వారు G+3 కింద 1500 ఇళ్ళు ఇక్కడ నిర్మాణంలో 300 పూర్తయి ఉంటే మరి వాటి సంగతి పట్టించుకోకుండా అవి పూర్తి చేసి ఆ 1500 మంది డబ్బులు కూడా వసూలు చేసుకున్నటువంటి గవర్నమెంట్ ఈరోజు వాళ్ళకి ప్లాట్లు కేటాయించలేదు. మరి కుప్పల దగ్గర 50 ఎకరాల్లో నిర్మాణం చేస్తున్నటువంటి 4.5 కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. భేదవాడు ఉండటానికి మాత్రం 1 సెంట్లోనే ఇల్లు నిర్మించుకొని చెబుతూ ఉంటే మరి ఇంతకన్నా విచిత్రమైన పరిస్థితి లేనటువంటి దౌర్భాగ్యం ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు ప్రధానంగా ఆగస్టులో ఇచ్చే ఇళ్లతో పాటుగా ముందు ఇక్కడ ఏదైతే టిట్కో సంస్థ ద్వారా G+3 ఇళ్ళు పూర్తయిన నిర్మాణం వాళ్ళకి ఇవ్వాలా, గతంలో 2010 నుంచి ఎవరికైతే ఇళ్ల స్థలాలు కేటాయించారో వాళ్ళ లిస్టులన్నీ బయట తీసి వాళ్ళ పేర్లు 22 ఏళ్ళలో తొలగించి
వాళ్ళకి ఎక్కడైతే కొప్పుల దగ్గర అది కేటాయించారో వాళ్ళకి ఇవ్వాలా।